అగ్గో ఇయ్యాలా పండుకుందామని మంచిగా సెలవులు వచ్చాయి కదా, ఏడింటి దాకా పండుకుందామంటే ఆ పొరడా ఆ ఆడిపోయి ఏడుతాంది. గట్లనే ఏడిపిస్తారా పెద్ద బతుకమ్మ రోజు, మొట్టమొదటి బతుకమ్మ, ఎంగిరిపూల బతుకమ్మ రోజు పొరని ఎంగిరిపూలు తింది అనుకుంటుంటారు అది. ఆ ఏమనుకుంటానో అరే ఊరికే పండు పండు పండుడే రాలే ఆగో ఆ పెద్దయ్య పోతాడట, లేకపోతే ఆగో అన్న పోతాడట, ఆ అన్నతోటి ఆ పెద్దయ్యతో పోయి ఆ పూలు తెస్తే ఏమైతుంది నీకు, ఆ పో పోయి ఆ తంగడి పువ్వు అంటే పట్టుకరా పోతాంటే అలా శిల్పకాయ దొరుకుతాయి అట్లా. ఆ తంగడి పువ్వు ఒకటే కాదు, ఆ బయకెళ్ళి పోతే ఇంకే పండో ఫలం అదో ఇదో దొరుకుతుంది, దానికి పూలు తెచ్చినట్టు ఉంటుంది, నువ్వు బయకడికి పోయి ఏదో చేసినట్టు ఉంటుంది అని అరే ఎంత చెప్పినా ఇరవు ఆ పోయిన ఏడిపించుడు ఏడిపించుడు ఏడిపించుడే. ఈ ఆడిపోరగాళ్ళకి వచ్చే పండుగ గిదిరా, తెలంగాణ మొత్తం పెద్ద పండుగ అంటే గిదే. తెలంగాణ వచ్చినాక చాలా ప్రపంచ దేశానికి తెలిసిందట, కానీ పాడై గిమ్ గిమ్ ముసలు ఏమంటారంటే అరే బతుకమ్మ అంటే గిట్టు ఉంటాదు, బతుకమ్మ అంటే మంచిగా సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుకుంటా చేసేటోళ్ళం. కానీ గీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత డీజే పెట్టుకుని గిట్ గిట్ట గిట్ట ఎగురుకుంటా గిట్ట గిట్ట, అది మన మన సాంప్రదాయం మన సంస్కృతేనా, ఆ గతనే ఉంటదా? అరే గజిన్నా చూసినాం అక్కడప్పుడు మన దాంట్లో పాడింది పాటలు, అరే ఏది కోలాటం పాటలు బతుకమ్మ పాటలు ఎంత ముద్దుగా పాడింది, గట్లా పాడుతుంటే అరే గా పాటలు లేవు ఏం లేవు, ఇప్పుడు ఏమన్నా ఉంటే డీజే పెట్టు భరత్ ఏమన్నా మన ఏమన్నా విశ్రంతాలు చేరుకుంటారా అని అంటుల్లదా అవ్వా. అరే మరి నిజమే కదా, కాబట్టి బతుకమ్మ అయితే ఈసారి అన్నా ఒకరితోటి అనిపించుకోకుండా మనవులేనైనా మన దగ్గరనైనా మనవులకైనా మనం చెప్దాం, అవ్వా గట్లా కాదవ్వా గట్లా కాదక్క గట్లా కాసి వెళ్ళే ఇవో గిట్ల ఆడాలి బతుకమ్మ అయితే గప్పుడు ఎత్తాడేటోళ్ళం గట్టే ఆడాలి అని చెప్పాలి మనం అంటాం అవ్వా. సరే నుల్లా ఇక చూడు మరి ఈ పొద్దున్న ఎట్లాడతారో చూద్దాం మరి. ఆ ఇక అందరికి మరి బతుకమ్మ శుభాకాంక్షలు, మరి మంచిగా ఆడుకోర్రి లొల్లు పెట్టుకోకర్రి. ఆ ఇక మళ్ళా నువ్వు బతుకమ్మ ఆడుతుంటే గొలుసులు అది చేసుకొని పోతారు జాగ్రత్త అవ్వా, ఇక ఉల్లెలంటే ఏమో కానీ ఇక ఈడ అసలే ఇక ఆడవాళ్ళ పండుగ అంటే ఉత్తిగానే ఉంటుంది ఉల్లా చెప్పుర్రి అంటారు ఏమో వేసుకోకపోతే. అందుకే ఇట్లా ఇట్లా చిన్నారించుకొని గాజులు గీజు వేసుకొని మంచిగా పోతారు, కానీ మెడలో వేసుకపోయేటప్పుడు ఈ పట్టణంలో గాడగీరు ఉండేటోళ్ళు జర జాగ్రత్త సుమా, ఎందుకంటే మరి దొంగలు ఎక్కువయ్యారట మీరు ఆడతా. అందుకే ప్రత్యేకంగా ఉమెన్స్ వింగ్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు కోసం మస్తు మందిని ఏర్పాటు చేసారట. ఆ ఇవన్నీ కూడా తెలుసుకోరు మరి. కానీ బతుకమ్మ మాత్రం ఈ తాప మంచిగా ఆడుర్రి, డీజే పెట్టుకుని గిట్ల గిట్ల కాదులా కోలాటం ఆడుకుంటా గజెన్నో బాడిన పాటలు ఉన్నాయి కదా మన దాంట్లో చూడు, ఈ బతుకమ్మ పాటలు ఒక్కనే ఉన్నాయి చెత్తనే ఉన్నారు. ఆ పాటలు నేర్చుకోరు నాలుగు పాటలు ఊరికే తడ పెట్టాయి కదా గిట్ల గిట్ల ఇప్పుడు ఏదిలా ఈ ఏమన్నా నడిచింది అది మన సంప్రదాయం కాదు. ఆ